శ్రీనివాస్ ఆదిలాబాద్ మంచిర్యాల క్రీస్తు మూడు రాత్రిం బగళ్ళు సమాధిలో ఉంటాను అన్నాడు కదా, పూర్తి వివరణ ఇవ్వగలరు లెక్కగూర్చి? మూడు రాత్రిం బగళ్ళు అంటే ఆయన బైబిల్లో యేసుప్రభు ఎప్పుడు చచ్చిపోయాడని ఉంది ఆయన శుక్రవారం ఏనా సాయంకాలం లోపు ఆయన సమాధిలో పెట్టేయాలి అంటే పొద్దు కోకక ముందు ఆయన సమాధిలో పెట్టాలి. యేసుప్రభు ఎప్పుడు చనిపోయాడు ఆయన? శుక్రవారం రాత్రి చనిపోయాడా శుక్రవారం పగలు చనిపోయాడా? పగలు. రాత్రి ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం మనం నానా? ఆ విరిగిపోయి చీకటి వచ్చేటప్పుడు రాత్రి అంటాం దాన్ని. ఏమైనా సూర్యాస్తమయం అయిపోద్ది అప్పుడు చీకటి అంటాం. మరి శుక్రవారం పగలు చనిపోయారు కదా, మరి శుక్రవారం పగలు ఉందంటారా? మూడు గంటలు కదండి చచ్చిపోయాడు, అంతే కదా చచ్చిపోయాడా? ఒక పగలు వచ్చిందా? పగల్లో ఎన్ని గంటలు లెక్కేయకండి. మూడు పూర్తి రాత్రిం పగళ్ళు అనే పదప్రయోగం జరగలేదు. మూడు పూర్తి రాత్రిం పగళ్ళు అని బైబిల్ ఎక్కడ లేదు. మూడు రాత్రిం పగళ్ళు ఏమంటే మీ ఇంట్లో రెండు రోజులు గడుపుదాం వచ్చామని అంటాం. వచ్చిన రోజు ఒక రాత్రి పడుకుంటాడు, మరుసటి రోజు వెళ్ళిపోతాడు రాత్రికి. రెండు రోజులు ఉన్నా లెక్కేసుకోమంటాడు. అలాగని వచ్చిన నాటి నుంచి 24 గంటలు ఆ తర్వాత కంటిన్యూగా మరి 24 అలా లెక్కలేసుకోం మనం. రెండు రోజులు ఉండిపోవచ్చు కదా అంటే వచ్చిన రోజు ఒక రోజు, వెళ్ళిపోయే రోజు రెండో రోజు. ఇది ఆశామయస్సుగా తీసుకోకండి. యేసుక్రీస్తు 3 గంటలకు మరణించాడంటే పగలుందా? రైట్. మరి సాయంకాలం 6 సూర్యాస్తమయం తర్వాత వచ్చేది ఏ రాత్రి? శుక్రవారం రాత్ర శనివారం రాత్ర? అక్కడ బుర్ర జరుగుతుంది ఇస్మాయిలీలకి. కాబట్టి వాళ్ళే ఇలాంటి పిట్టింగ్లన్నీ పెట్టేవాళ్ళు. ఆ తర్వాత యావే వాళ్ళని కొంతమంది ఉన్నారు, మేము యూదులు అని చెప్పుకునే బాస్టర్డ్స్ అంటారు వీళ్ళని. వీళ్ళు పుట్టింది ఇండియన్స్కి, మేము యూదులకు పుట్టామని చెప్తున్నారు. గడ్డాలు అవి పెంచుకొని ఉంటారు. మీరు చూడండి వాళ్ళని, విశాఖపట్నంలో కూడా తిరుగుతున్నారు గర్భదరిద్రులు. వాళ్ళు పుట్టింది ఇండియన్స్కి, నేను యూదుని అంటాడు. యూదుడు కంటే ఎలా కావాలి నువ్వు? యూదుడు కంటే ఎలా కావాలి? ఇస్రాయిల్కి 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లో ఎక్కడో ఏదో గోత్రంలో నువ్వు పుట్టి ఉండాలి. మీ బాబు కానీ మీ తాత కానీ ఎవడైనా ఇస్రాయిల్ 12 గోత్రాల్లో ఏ గోత్రంలోనూ పుట్టాడా? వాళ్ళు అక్కడ ఉన్నారు ఇస్రాయల్ దేశంలో. నువ్వెవరవి? యూరి ఇండియన్, నువ్వు ఇండియా వాడివి. నువ్వెలా అవుతావు ఇస్రాయల్ 12 గోత్రాల్లో యూదా గోత్రానికి చెందినవాడు, యూదుడు ఎలా అవుతావు నువ్వు? కనీసం నువ్వు ఎవడకు పుట్టావో తెలియని దౌర్భాగ్యుడు నువ్వు బైబిల్ చెప్తావా? ఆ దరిద్రులు ఎక్కడ ఉన్నారు? డైమండ్ పరుతారు, ఎక్కడో అద్దెకు తీసుకుని అక్కడ ఆరాధనలు చేసుకుని ఉంటారు గర్భదరిద్రులు. 2-3 సార్లు ఎగిరారు, తీసుకొచ్చాను నన్ను, తోడెట్టుకు వచ్చానని అన్నాళ్ళని ఎవడు రావడం మానేశాడు. కనుక నాయన జాగ్రత్తగా వినండి. ఇస్మాయిలీలకు కానీ ఈ యూదులకు కానీ, దౌర్భాగ్యులైన యూదులు చెప్పుకునే యూదులకు కానీ ఎవడికి అసలు కరెక్ట్గా బైబిల్ తెలియదు వాళ్ళకి. శుక్రవారం పగలు మధ్యాహ్నం 3 గంటలకు చనిపోతే సాయంకాలం 6 గంటల వరకు శుక్రవారం పగలు, అవునా కాదా మీరు చెప్పండి. 24 గంటలు లేవండి అనకండి. 3 నుంచి 6 సాయంకాలం 3 గంటలే కదా ఉంటే శుక్రవారంలో ఆ జల రాజు అవుతుందని పూర్తి రోజని లేదు కదా బైబిల్లో. 3 రాత్రిం బదలు అన్నాడు కానీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలు సాయంకాలం 6 గంటల వరకు శుక్రవారం పగల రాత్ర? ఓకే, అందరూ ఒకన్నారా? డౌట్ ఉంటే నిలబడండి. వెరీ గుడ్. శుక్రవారం సాయంకాలం 6 నుంచి శుక్రవారం రాత్రి 12 గంటల వరకు అది ఏ రాత్రి? ఒప్పుకున్నారా? అంటే శుక్రవారం రాత్రి పగలు వచ్చే పగలు రాత్రి వచ్చిందా? వచ్చింది. వెరీ గుడ్. ఇక శనివారం రాత్రి పగలు గురించి మనం డిస్కస్ చేయడం లేదు, సమాధిలోనే ఉన్నాడు. శనివారం గురించి మనం డిస్కస్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే ఆయన పూర్తి రాత్రి పూర్తి పగలు అందులో ఉన్నాడు. మనకి ఇన్ని గంటలు ఒక గంట ఉన్నా చాలు. దీనికి ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు క్లియర్గా అర్థం అవడానికి. నేను ఈవేళ రాత్రి 12 గంటల 1 నిమిషానికి పుట్టాను అనుకోండి, బాగా వినండి. ఈవేళ రాత్రి దాటిన తర్వాత 12 గంటల 1 నిమిషానికి పుట్టాను. నేను నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇప్పుడు మీరు. ఏనా ఏ రోజు అది? అదేం చెప్పాలి మీరు? లేదండి శనివారం రాత్రి అనకండి, చెప్పుదే కొట్టేస్తారు. మీకు అర్థమైందా? 1 నిమిషానికి నేను ముందు పుట్టినా, 1 సెకండ్కి నేను ముందు పుట్టినా నేను ఆదివారం వన్ అవుతాను, కానీ శనివారం వన్ అవును, నా బర్త్డే. అలాగే యేసు 3 గంటల నుంచి శుక్రవారం సాయంకాలం 6 గంటల వరకు ఒక పగల అయిపోతే, శుక్రవారం సాయంకాలం నుంచి అర్ధరాత్రి 12 వరకు శుక్రవారం రాత్రి అయితే, వెరీ గుడ్, శనివారం పూర్తి పగలు పూర్తి రాత్రి వచ్చేసింది, వదిలేయండి.
ఇకపోతే ఇక్కడ జాగ్రత్తగా మళ్ళీ నిలబడి అక్కడ రోజు క్యాలిక్యులేట్ చేసిన దగ్గర దొరుకుపోతాం అనుకున్నాడు. ఆడికి ఎవడో అనామకుడు దొరుకుతాడు కదా, మన నేను అస్సలు దొరకను కదండి ఇలాగే. సిప్పురూపు కూడా చీఫ్ చీఫ్ ఎవరంటే ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి జస్టిస్ చెప్తాను నన్ను. కనుక ఎవడో నా దగ్గర అలా తప్పగా మాట్లాడకూడదు. వెరీ గుడ్. శనివారం రాత్రి 12 దాటితే అది ఏ రోజు? ఆదివారం రాత్రి ఒప్పుకుంటారు, ఒప్పుకోండి చెప్పండి ఇప్పుడే. శనివారం రాత్రి 12 దాటింది అదే రోజు? ఆదివారం అని చెప్పండి ముందు. అది ఆదివారం రాత్రే పగల? ఆదివారం రాత్రి యేసుప్రభు సమాధిలో లేచింది ఎప్పుడు? తెల్లవారుజాము అంటే పొద్దెక్కిపోయింది. మార్కు సువార్త 16:9 చూడండి, డౌట్ ఉంటే. ఆదివారం తెల్లవారినప్పుడు తెల్లవారిపోయిందా అంటే ఆదివారం పగలొచ్చిందా? అది ఆదివారం రాత్రి వచ్చిందా? ఆదివారం రాత్రి వచ్చిందా లేదా? ముందు వచ్చేసిందా? రా మర్చిపోతున్నారు మీరు. శనివారం అర్ధరాత్రి 12 దాటిందే, అది ఏ రాత్రి అనుకున్నారు? మీ రాత్ర నా రాత్ర ఆదివారం రాత్ర. అది ఆదివారం రాత్రి, అది అక్కడ దొరికిపోతాడు దరిద్రులందరూ. కనుక శుక్రవారం పగలొచ్చింది, శుక్రవారం రాత్రి వచ్చింది, ఆదివారం శనివారం పగలొచ్చి శనివారం రాత్రి ఎంటర్ అయిపోయింది, శనివారం పగల ఎంటర్ అయిపోయింది, శనివారం మరా మిగిలిన భాగం రాత్రి వచ్చేసింది. మరి శనివారం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు శనివారం రాత్రే అంటే శనివారంలో ఒక ఫుల్ డే ఒక ఫుల్ నైట్ వచ్చింది. వెరీ గుడ్. తెల్లవారితే రాత్రి 12 నుంచి తెల్లవారి వరకు ఆదివారం, రాత్రి అయితే పెందలకడ సూర్యోదయం కేసరికి యేసుప్రభు సమాధిలో ఉంటే లేచాడు. సూర్యోదయం అయిపోయిన తర్వాత అంటే పగలొచ్చిందా? ఇప్పుడు అడుగుతున్నాడు ప్రశ్న ఆయన. క్రీస్తు 3 రాత్రింబా కూడా సమాధిలో ఉంటాను అన్నారు కదా, పూర్తి వివరణ ఇవ్వగలరు? వివరణ ఇచ్చేసాం. గుడ్ బై.